హాయ్, నేను క్రాంతి. వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. తొలి ప్రేమ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు వరుణ్ తేజ్ అండ్ రాశి ఖన్నా. మరి ఆ తొలి ప్రేమ విశేషాలేంటి, దానికి సంబంధించి వారితోనే మాట్లాడదాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్, హలో. ఒక లవ్లీ టైటిల్ తోటి, లవ్లీ లవ్ స్టోరీ తోటి మా ముందుకు వస్తున్నారు తొలి ప్రేమ. అసలు అది మర్చిపోలేని టైటిల్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ టైటిల్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి ఆబ్వియస్గా. సో అది లేకుండా చెప్తున్నాం మా సినిమా దానికి రిలేటెడ్ ఏం కాదని చెప్పి. బట్ మా సినిమాకి బాగా యాప్ట్ అనిపించి పెట్టాం ఆ టైటిల్. అంటే తొలి ప్రేమ అనేది చాలా కామన్ అందరి లైఫ్లో. సో మా కథ కూడా దాని గురించే. సో అందుకు అది పెట్టాల్సి వచ్చింది. బట్ డెఫినెట్గా అందరికీ బయట అందరికి కూడా బాగా నచ్చింది, బాగా చెప్తున్నారు టైటిల్ గురించి, లేకపోతే పాటల గురించి కానీ, ట్రైలర్ గురించి కానీ. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అంటే తొలి ప్రేమ అనగానే మాకు పవన్ కళ్యాణ్ గారి ఆబ్వియస్గా ఆ మూవీ గుర్తొస్తుంది. అంటే మీరు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా టైటిల్ పెడుతున్నారు అది అని ఎవరైనా? అంటే ప్రొడ్యూసర్ గారు తీసుకున్నారు పర్మిషన్. ఓకే. అండ్ రాశి, మీ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు మీరు. యూఆర్ సో టైర్డ్, ఐ కెన్ సీ యూ. సో తొలి ప్రేమతో మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు లవ్లీ లవ్ స్టోరీతో. ఎస్, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ నైస్ అండి. యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడే, ఐ థింక్ ఎవ్రీ వన్ లవ్ మీన్ దట్ ఫిల్మ్. అండ్ ఊహలు గుసగుసలాడే తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చేసే అవకాశం నాకు ఎప్పటిదాకా రాలేదు. అండ్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. కథ చెప్పినప్పుడు నాకు కథ చాలా నచ్చింది. అండ్ నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్స్తో కూడా. క్యారెక్టర్ పేరు ఏంటి? వర్ష అండి. వర్ష. వర్ష. ఓకే. అండ్ మీరు జనరల్గా బబ్లీ క్యారెక్టర్స్ అవి అంటే చాలా ఎక్స్ప్రెషన్స్? బబ్లీ నాకు చిరాకు. But yeah, I mean, I understand what you're trying to say. Like very energetic, probably very energetic and those kind of roles, yeah. Kani definitely it's very different from, you know, commercial cinema lo mostly you see such characters for women. And it's very difficult andi to get a role like the one I got in Tholi Prema. Yeah. And meer cheppandi, music Taman garu chaala extraordinary ga ichar. లవ్ స్టోరీ అనే కానీ ఆబ్వియస్గా మంచి మెలోడియస్ సాంగ్స్ కానివ్వండి, మంచి నంబర్స్ కంపల్సరీ ఉండాలి. అంటే తమన్ మ్యూజిక్ గురించి మీరేమంటారు? సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మాకు పెద్ద డిబేట్ అనమాట ఫస్ట్ ఎవరిని తీసుకుందామని. కానీ తమన్ది ఫస్ట్ ఇనిషియల్గా తను వచ్చినప్పుడు ఒక వైశాలి అని ఒక సినిమా అండ్ కిక్ ఇవన్నీ సినిమాలు చేశాడు దాంట్లో. అండ్ లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా సిద్ధార్థ్ గారు చేశాడు. సో ఆ లవ్ స్టోరీస్ మీద కూడా తన మెలడీస్ అన్నీ చాలా బాగా చేస్తానని గుర్తుంది. కానీ దాని తర్వాత చాలా సంవత్సరాలు తను ఎక్కువ కమర్షియల్ మాసీ ఫిల్మ్స్ ఎక్కువ చేశాడు. సో తనకు కూడా ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచి ఉంది ఫస్ట్ నుంచి. సో కలిసినప్పుడల్లా చెప్తుండేవాడు లైక్ నా బెస్ట్ ఇస్తాను సినిమా కానీ. అండ్ తను చెప్పినట్టే ద బెస్ట్ ఇచ్చాడు తను. మీ మూవీకి ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా? ఫస్ట్ టైం తను. సో అంటే తను కూడా చాలా ఫైర్తో చేశాడు సినిమా. బట్ మాకు ఫోన్లు చేసి రెగ్యులర్గా ఎవ్రీ ట్యూన్ ఒకటి ఇది పంపించిన తర్వాత అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అన్నిటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రతి పాటని ఇండివిజువల్గా. మీకు నచ్చిన నెంబర్ ఏంటి దీంట్లో? మంచి నాకు తొలి ప్రేమ టైటిల్ ట్రాక్ బాగా ఇష్టం. టైటిల్ సాంగ్ నచ్చింది బాగా. ఓకే. అంటే ఈసారి ప్రయోగం ఏం చేయలేదు? అంటే జనరల్గా తమన్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, అంటే హీరోతో కానీ హీరోయిన్స్తో కానీ సాంగ్స్ పాడించడం. లేదండి, అంటే ఈ ఆడియోకి వచ్చినప్పటికీ మంచి సోల్ఫుల్ సింగర్స్ ఉండాలి పెద్ద, అందుకే మంచి సింగర్స్ అందరిని పెట్టుకుని పాడించాడు. తొలి ప్రేమ సాంగ్ భైరవ పాడాడు మన కీరవాణి గారు కొడుకు. అతను నాకు మా చెల్లి ఫ్రెండ్ అనమాట, అబ్బాయి నాకు ముందు నుంచి పరిచయం. మా చెల్లి ముదుపాకి అని టీవీ షార్ట్ ఫిల్మ్ చేసింది, దానికి కూడా మ్యూజిక్ తనే కంపోజ్ చేశాడు. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గాయ్. అండ్ తను అంటే సింగర్స్ అందరూ కూడా చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమా మీద చూపిస్తుంది కూడా. రాశి, అసలు అంటే మీ నుంచి జనరల్గా ఆబ్వియస్గా ఎనర్జెటిక్ రోల్సే ఎక్స్పెక్ట్ చేస్తారు. లవ్ స్టోరీ అంటే చాలా ఫీల్, ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే కళ్ళలోనే ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూపించాల్సినంత కొంచెం టఫ్గానే ఉంటుంది. అంటే హౌ డూ యూ ఫీల్ వర్కింగ్ విత్ వరుణ్? ఆనెస్ట్లీ వెరీ వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండి. అండ్ ఐ ఆనెస్ట్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. చిన్న చిన్న డీటెయిల్స్ మీద యూ నో యూ వుడ్ ఫోకస్, లైక్ ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. ఎందుకంటే మూడు లుక్స్ ఉన్నాయి ఈ సినిమాలో, బీట్ హిజ్ ఓ బీట్ మైండ్. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ మీద లైక్ ఒక లైక్ హౌ డు యూ లుక్, లైక్ యువర్ హెయిర్ స్టైల్, ఫ్రమ్ యువర్ హెయిర్ స్టైల్ టు యువర్ క్లోత్స్ టు ద ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా కష్టపడ్డారు. జిమ్లో కూడా నేను చూశాను, ఎవ్రీ డే హుడ్ గో లైక్ థ్రైస్ టు ద జిమ్. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆనెస్ట్లీ. అండ్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ కమింగ్ ఫ్రమ్ హిమ్, వెరీ వెరీ సిన్సియర్.
అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెఫినెట్లీ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. మీ లుక్ అంటే జస్ట్ స్పెట్స్ పెట్టుకుంటేనే అసలు చాలా చేంజ్ అనిపించింది. అసలు అంటే రియల్ లైఫ్ లో కూడా ఐ హావ్ దిస్ ఎక్సెల్ ది సేమ్ ఫ్రేమ్ బట్ ఇన్ ఎక్సెల్. ఓకే, అది నచ్చి డైరెక్టర్ పెట్టారా లేకపోతే? ఐ థింక్ హీ గాట్ ఎన్ ఐడియా విత్ ద వన్ దట్ ఐ వాస్ వేరింగ్. అసలు ఎంటైర్ లుక్ కూడా అసలు అంటే చాలా చేంజ్ అయిపోయింది అండి. అంటే అది 8 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది సినిమా, ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ ట్రావెల్. సో దానికి ఆ వేరియేషన్ అనేది కనిపించాలి కాబట్టి ఫస్ట్ కలిసినప్పటి నుంచి తర్వాత లండన్ పాట వరకు ఆ డిఫరెన్స్ అనేది బాగుండాలన్నమాట. ఆ మెచ్యూరిటీ ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ 20s, 18, 9, 20s to 28 లో చాలా ఎక్కువ ఉంటుంది చేంజ్. సో అది చూపించడానికి ట్రై చేసాం. మేము ఫిదా నుంచి అయితే ఇంకా బయటపడలేదండి సీరియస్గా. ఇప్పటికీ మీరు మీ మూవీ రిలీజ్ అయినా పడతాము ఆబ్వియస్గా, అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ఫిదా తర్వాత ఆబ్వియస్గా మా అందరికీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ అంటే ఎలా రాబోతుంది అంటే అది కూడా లవ్ స్టోరీ అండ్ ఇది కూడా లవ్ స్టోరీ, అంటే డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే ఇన్ఫాక్ట్ ఈ సినిమా నేను ఫిదాకు ముందే చేయాలి దిల్రాజు గారితోనే. ఓకే, సో వేరియస్ రీజన్స్ వల్ల ఫిదా ముందుకు పుష్ అయ్యి ఇది తర్వాత చేద్దాం అనుకున్నాం. సో అది డేట్స్ వల్ల వాట్ ఎవర్ రీజన్స్. ఓకే, కానీ ఫిదాకి దీనికి రెండు లవ్ స్టోరీలు అయినా కూడా పర్సెప్షన్ తీసుకునే పాయింట్ డిఫరెంట్ అన్నమాట సినిమాలో. తొలి ప్రేమ అసలు ఆ టైటిల్ దగ్గర నుంచే మాకు స్టార్ట్ అయిపోయినాయి ఫీలింగ్స్. సో హౌ డూ యూ ఫీల్ అంటే మీ ఇద్దరు మధ్యలో సీన్స్ ఎలా వర్కౌట్ అయినాయి, కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది ఆన్ స్క్రీన్? ఎలా వర్క్ అయిందా? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. తెలియదండి, యాక్చువల్లీ ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ వీ ఫోకస్డ్ అ లాట్ ఆన్ అవర్ క్యారెక్టర్స్, అందుకే ప్రాబబ్లీ ఇట్స్ షోయింగ్ ఆన్ స్క్రీన్. అండ్ ఐ ఆల్రెడీ ఐ న్యూ హిమ్ ఫ్రమ్ సమ్ టైమ్, లైక్ ఐ ఆల్రెడీ న్యూ హిమ్, సో అందుకే ఐ వాజ్ అ లిటిల్ లైక్ కంఫర్టబుల్. అండ్ ఇట్ ఆబ్వియస్లీ డెవలప్స్ వెన్ యూ స్టార్ట్ షూటింగ్ అ లవ్ స్టోరీ. సో ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ గాట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్, అందుకే ఇట్ బికేమ్ వెరీ ఈజీ. బట్ ఇట్స్ యాక్చువల్లీ డిఫికల్ట్ బట్ బికేమ్ ఈజీ. కెమిస్ట్రీ అనేది మేజర్ రాసిన సీన్ బట్ ఉంటుంది. యా యాక్చువల్లీ మేము ఎంత స్పెసిఫిక్గా చేసినా కూడా అంటే కెమిస్ట్రీ నాట్ ఇన్ ద సెన్స్ అంటే రొమాన్స్ చేస్తేనో అలా కాదు, ఐ టు ఐ లుక్ అది చూడటం కానీ దట్ ఈస్ ఆల్సో ఏ కెమిస్ట్రీ. అది క్యారెక్టర్ రాసిన డెప్త్ వల్ల వస్తుంది అండి, క్యారెక్టర్స్ లో ఉండే డీటెయిలింగ్ వల్ల, లేకపోతే ఎంత డెప్త్గా రాసారు క్యారెక్టర్ని. పైపైన రాసేసుకుంటాం కొన్ని క్యారెక్టర్స్, వాటికి అంత డీటెయిలింగ్ డెప్త్ ఉండదు. బట్ ఈ క్యారెక్టర్స్కి వచ్చినప్పటికి వెంకీ మా డైరెక్టర్ చాలా స్పెసిఫిక్గా రాశాడు, అది ఇష్టాలు ఆ ఇష్టాలు అన్ని అన్నిటితో పాటు. సో అది స్టడీ చేసి చేసింది అనమాట. సో అందుకు హెల్ప్ అయ్యి అందుకు అవుట్కమ్ అలా ఉంది అనుకోండి. మీ సినిమా చూస్తే ఇంకా చెప్పచ్చు. మీరు వెంకీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం కదండి, వెంకీ గారు అసలు ఫస్ట్ అంటే ఏం చెప్పి మీకు ఈ మూవీ ఒప్పించారు? నాకు వెంకీ యాక్చువల్లీ లోఫో షూటింగ్ అప్పుడు చెప్పాను నాకు ఈ కదా. లోఫో షూటింగ్ ఏమంటే ఆల్మోస్ట్ అబౌట్ 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను, అంటే కంచేర్ లోఫర్ రెండు రిలీజ్కున్నాయి, ఎలాంటి సినిమా చేయాలి అని తెలియదు. ఫస్ట్ సినిమా అంత బాగా ఆడలేదు, తర్వాత అదే ఎలాంటి సినిమా మనం చేయాలి కొంచెం భయం ఉంటుంది అని ఆలోచిస్తున్న టైంలో చేసాడు. నేను విన్నాను చెప్పాను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అప్పుడు వెంకీ, ఎందుకంటే ఏం లేదు వెంకీ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్, నాకు మా చెల్లి ఫ్రెండ్ వెంకీ నాకు బాగానే తెలుసు. లేదు వెంకీ ఇప్పుడు నేను కొంచెం డిస్టర్బ్ ఉన్నాను నాకు తెలియదు అని చెప్తే తను పంపి వెయిట్ చేశాడు ఒక 3-2 మంత్స్ వెయిట్ చేయను రిలీజ్ వరకు, ఐ లిసన్ టు ఇట్ ఆఫ్టర్ దాట్. నా క్లారిటీ క్లియర్గా లేకపోతే నాకు మంచి కథ నచ్చపోవచ్చు ఎందుకు మైండ్ ప్లెజెంట్గా నాడు వింటా అని చెప్పాను. సో వెయిట్ చేశాడు 3 మంత్స్ 4 మంత్స్, నాకు కథ చెప్పాడు, నాకు ఒకే నరేషన్ ఇచ్చాడు కథ, నాకు వెంటనే నచ్చింది. మా నాన్నగారు నాకు ఎంత కథ నచ్చితే మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తాను వస్తుంది. బట్ చాలా డౌట్స్ ఉంటే యూజువలీ మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తాను, లేకపోతే నాకు బాగా నచ్చినప్పుడు తీసుకెళ్తాను. సో కొన్ని ఫిదా మా నాన్నగారు తీసుకెళ్ళాను నేను డైరెక్ట్గా. ఈ సినిమాకి వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్, ఓకే అబ్బాయి ఎలా చేస్తాడు దానికి జనరల్, మా నాన్న కూడా కొన్ని చెప్పారు స్పెసిఫిక్ ఇక్కడ కొన్ని చేంజెస్ అన్ని, అందరం కూర్చుని మంచి కథ రాసుకున్నాం. సో నాకు కథ చెప్పిన తర్వాత నాకు నచ్చింది అంతే, ఇంకేం చెప్పలేదు. ప్లస్ డైరెక్టర్గా తను చేయగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్ నాకు మాటల్లో వెంకీ చెప్పగలుగుతాడు, బట్ దిల్రాజుగా నాకు ఎక్కువ ఇచ్చారు ఆ విషయం, అంటే తను చేయగలుగుతాడు తన కేపబిలిటీ ఉందనేది. అండ్ వెంకీకి బిగ్గెస్ట్ పుష్ అన్నమాట దిల్రాజుగా. అండ్ దీంట్లో మీరు మీ ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నారా? నేను 3 సినిమాలు షూట్ చేస్తున్నానండి తమిళ్లో, అండ్ ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు డబ్. I really tried, I wanted to dub for this film, kani
టైం ప్రాబ్లం అండి. అండ్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ కూడా రాబోతోంది. అంటే యాక్చువల్లీ ఎవరన్నా మీ ఇద్దరు ఎవరో ఒకరు బ్యాక్ ఆఫ్ అవుతారేమో సాయి అండ్ మీరు అని అనుకున్నాం, కానీ ఇద్దరిది ఒకటేసారి రిలీజ్ అవుతుంది మెగా హీరోస్ది. అండ్ హౌ డూ యూ ఫీల్? అంటే కాంపిటీషన్ అనుకు అనే అంటే ఆబ్వియస్గా కలెక్షన్స్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి నిజంగా నేను కలెక్షన్స్ అన్నింటి గురించి ఫాలో అవ్వను ఫస్ట్. అంటే నా ఇంతవరకు నేను సినిమా చేసుకోగలుగుతాను, ఇంకా ప్రీవియస్ సినిమా ఎంత చేసిందని నా దగ్గర తప్ప ఆ కలెక్షన్స్ ప్రస్తావన ఎక్కువ రాదు నా దగ్గరకి. ప్లస్ బ్యాక్ ఆఫ్ అనేది ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ డేట్ అనేది నేను కానీ తేజ్ కానీ మా కాల్ కాదు అది. రాశి మీరు చెప్పండి, ఈ మూవీలో అంటే దర్శి గారు తప్ప కామెడీ పెద్దగా లేనట్టుగా అనిపించింది నాకు. అండ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దిస్ లవ్ స్టోరీ. హౌ డూ యూ మెయింటైన్? మీరు చెప్పారు క్లోత్స్ అండ్ లుక్ వైజ్ అండ్ 8 ఇయర్స్ అంటే స్టార్టింగ్ నుంచి 8 ఇయర్స్ వరకు వాట్ ఎవర్ అండ్ అది ఆ ఎక్స్ప్రెషన్స్లో కూడా అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ అంటే మీకు కూడా కొంచెం టఫ్గా ఉండొచ్చు. అంటే ఒక ఏజ్లో స్టార్టింగ్లో యూ షుడ్ బీ వెరీ నార్మల్ అంటే చైల్డిష్ లాగా వాట్ ఎవర్ అండ్ తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ మీరు చూపించాలి. వెరీ డిఫికల్ట్ అండి దట్ వేరియేషన్. హౌ డూ యూ క్యారీ ఇట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే వాట్ ఎవర్ యూ గెట్? కానీ ఆనెస్ట్లీ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ ఆఫ్ ప్లేడ్ అండ్ ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ 3 వేరియేషన్స్ focusing on the modulation from voice modulation to the body language, everything was different. And the college part nen baga connect ayanu, the college girl is closer to who I am. And actually London lo kuda nen actually I'm a mature, I'm a little mature person, and it was a little difficult playing the character with the specs, and I think the look helped a lot. బట్ ఇట్ వాస్ డిఫికల్ట్ ప్లేయింగ్ దాట్ ఏజ్, కానీ నేను మేనేజ్ చేశానండి. ఐ థింక్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఆల్సో అలాట్ అండ్ హిమ్ ఆల్సో. సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఆనెస్ట్లీ ఐ కుంట్ హ్యావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ అలోన్. ఇట్స్ లైక్ ది ఎంటైర్ లైక్ ఎవ్రీ వన్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ మై క్యారెక్టర్. అంటే ఈ మూవీలో మీరు సాంగ్ ఎందుకు పాడలేదు? తెలియదండి ఆనెస్ట్లీ. యాక్చువల్లీ దట్స్ జస్ట్ వన్ సాంగ్ ఆబ్వియస్లీ. శ్రేయా ఘోషల్ ఇస్ హియర్, దెర్స్ నో లైక్ కంపారిజన్ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. సో శ్రేయా ఘోషల్ ఇస్ లైక్ నైటింగేల్, అంటే యూ విల్ ఆబ్వియస్లీ గో ఫర్ హర్, నాట్ మీ. సో వెరీ హ్యాపీ అండి దట్ షీ సాంగ్. ఇప్పటి వరకు ఈ మూవీలో మీకు బాగా టఫ్ అనిపించిన సీన్ ఏమైనా ఉందా? ఇంటర్వల్లో సీన్, ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ దట్ ఐ ప్లేడ్ సో ఫార్. And I have to mention that he did a brilliant job in that scene. Yeah, he did. Thanks. And I honestly, like, you know, I felt like I was talking to the character. That's, you know, so that shows how good an involved actor he is. Yeah. Involvement. Nen fitha kuda chusanandi, but this is like next level in terms of acting. So I'm very impressed actually. Deentlo manchi elements em cheppandi ante meeku baaga ante dialogues main role play chestayi. మీ ఇద్దరు సీన్స్లో కానీ మంచి డైలాగ్ మీకు నచ్చిన డైలాగ్ ఏదని చెప్పండి. మీరు అడిగినట్టు హార్డ్ హిట్టింగ్ డైలాగ్ ఏముండవు. అవును, ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు పోకిరి సినిమాలో కానీ ఇంద్ర సినిమాలో కానీ ఆ సినిమాలో అయితే డైలాగ్ బాగుంటుంది. బాగుంటాయి అంటే ఆ డైలాగ్ ఎలా అంటే మీరు కథలో చూస్తున్నప్పుడు చాలా బాగుంటాయి, ఇక్కడ నేను చెప్తే ఏంటిది ఏం మాట్లాడతాను అనుకుంటారు. లేదు, డైలాగ్ ఇస్ ఏ డైలాగ్, మేము కండక్ట్ అవుతాం, మీరు చెప్పండి. ఇంకోటి మీరు సినిమాలు ఏందా కదా కామెడీ ఏం లేదంట, కానీ ట్రైలర్లో అన్నెసెసరీ అంటే కథ చూపిద్దాం అన్న ఉద్దేశంతో మేము అది చూపించాం తప్ప ఉంది డెఫినెట్గా. చాలా వరకు హ్యూమర్ హైపర్ అది చేశారు సినిమాలు, దర్శి ఉన్నాడు, విద్యుత్ లేక చేసింది, నరేష్ గారు చేశారు. సో పెట్టి ఎక్కువ ట్రాక్లు గీకులు పెట్టకుండా కథతో వెళ్ళేటట్టు ఉండే కామెడీ సిచ్యువేషన్గా చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ నేను ఈ అమ్మాయి మాట్లాడుకుంటున్నాను, కమీడియన్స్ ఉండక్కర్లేదు అక్కడ, బట్ కామెడీ జనరేట్ అవుతుంటుంది స్టిల్, ఆ విధంగా ఉంటుంది. మీరు టాపిక్ డైవర్ట్ చేశారు, డైలాగ్ చెప్పాలి. వాట్ డైలాగ్ వెళ్ళే టీజర్ డైలాగ్, వాట్ టీజర్ డైలాగ్, ప్రతి మంచైనా చెడైనా ఏదో ఓకే, అది కూడా జ్ఞాపకాలు, మంచివైనా చెడువైనా ఎప్పుడు మనతోనే ఉంటాయి. అమ్మాయి ఫస్ట్ ప్రేమించే అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేము, సే దాట్.
అదే ఉందండి థింకింగ్ ఆఫ్ అ బెటర్ వన్ నేను వెళ్ళే లోపల మీకు మంచి డైలాగ్ చెప్పేస్తాను నేనే ఆపీస్ మిమ్మల్ని యాక్చువల్లీ నేను డై హార్డ్ రొమాంటిక్ అండి సో ఐ లవ్ దీస్ డైలాగ్స్ ఐ లవ్ దీస్ డైలాగ్స్ చూడండి తను ఎంత మీ డైలాగ్స్ తను గుర్తు పెట్టుకుని తను బాగా చెప్తుంది మీరేంటండి అందుకే పక్కన పెట్టుకుంటున్నాను తను చెప్తుందండి ఇలాంటి యాక్చువల్లీ ఆ డైలాగ్ ఇద్దరం చెప్తాను సినిమాలో తను వాయిస్ కొండి ట్రైలర్లో జ్ఞాపకాలు చెడ్డమైన మంచివైన ఎప్పుడు మనతోనే ఉంటాయి మూవీకి తప్పదు చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది అంటారు డైలాగ్ లో నేను అలాగే చెప్పే ట్రైలర్ లో హిస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఐ థింక్ సేయింగ్ ద డైలాగ్ అసలు ట్రైలర్ లో అసలు ఆ ఫీల్ ఆ వాయిస్ మాడ్యులేషన్ యాక్చువల్లీ ఐ థింక్ హి డబ్డ్ సమ్ 50 100 టైమ్స్ ఫర్ దట్ వన్ డైలాగ్ బానే ఆ ఫీల్ కోసం అట్లీస్ట్ లైక్ 50 50 100 సార్లు కాదు ఒక 5 రోజులు డబ్బింగ్ లో చెప్పాను 10 సార్లు చెప్పుంటానేమో మై గాడ్ సరే ఎవరైనా 10 సార్లు చెప్తారని ఒక్కనే కాదు ఏదైనా డైలాగ్ తప్పు వస్తే చెప్తానంట పెద్ద విషయం కాదు But there's so much feel, no, in it. It is a big deal, yeah, please. There's so much feel in it. My sound engineer got very kashtapadta vachina. Meer mali mari. He's very humble, no, very humble. Yeah, yeah. Asal expect cheyaled nenu. Na location cheyagalanu acting by janu. యాక్టింగ్ చేయదు ప్రీ అది డైలాగ్ కానీ ఆ సెట్ ఆ కెమెరా ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి యాక్షన్ రియల్ లైఫ్ లో చాలా యాక్షన్ యాక్షన్ చెప్పమంటారు He's very shy, I think, in real life, probably. Okay, talking about the movie. Cinema gunchi maatadu, na gunchi maatadu. Mee gurinchi ante You talk about him. Shut up. ఇద్దరు అమ్మాయిలు ఉండే సరికి మిమ్మల్ని కార్నర్ మంచివైనా చెడువైనా జ్ఞాపకాలు ఎప్పటికీ మనకి మన వెంటే ఉంటాయి అలాంటివి మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఉందా తొలి ప్రేమ మీ పర్సనల్ అండ్ ఫస్ట్ క్రష్ అనుకోవచ్చు ఏదైనా చెప్పండి అయ్యో పర్సనల్ ఏంటి అంటే ఉన్నాయి చాలా ఉంటాయి Shy under mirror? I think I have to take my statement back. Because I'm shy, I'm still feeling shy telling you. Andike cheppalekapoyara? Ante chaala unnayandi college mongo okka cheppandi parle ante specific ga peru meeku meeku amma abbe nachite adu pedda memory kadu chinna coffee shop kelledu kuda memory ga gurtuntundi meeku naaku alanti chaala gurtunnayi సో అది మీకు చెప్పడానికి చిన్న స్టోరీలో కూడా ఉండదు పర్లేదు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏంటో చెప్తే అట్లీస్ట్ అదైనా మేము ఇమాజిన్ చేసుకుంటాం కదా అన్నిటికీ మీరు అన్నారు చాలా ఉన్నాయి ఎంత అనలేదు కదా సరే మీరు చెప్పండి ఫస్ట్ క్రష్ ఫస్ట్ క్రష్ ఓన్లీ వన్ మీకు పేరు కావాలా పేరు కాదు జస్ట్ టెల్ హర్ లైక్ స్కూల్ టీచర్ ఆర్ యువర్ క్లాస్మేట్ లైక్ సంథింగ్ దట్ మై సీనియర్ స్కూల్లో నెక్స్ట్ డైరెక్ట్ సీనియర్ కావాలంటే చెప్పింది అన్నది నేను చదువుకుంటున్నాను స్కూల్లో ఇలాంటివన్నీ చేయలేదు నేను ఐ స్టిల్ హాడ్ అ క్రష్ ఆన్ బాయ్ మై సీనియర్ సో యువర్ పేరెంట్స్ సెండ్ యు టు స్కూల్ అండ్ యు డూయింగ్ దట్ వాట్ Everyone has a crush. You never had a crush when you were 16? Inta Sharif laga chestunnaru. Inanta nen chadukodaniki vellan school ki. Assalu em levanda. He said chaala unnai. Chaala unnai. Inta class nunchi boys school unnai. Complete. So outside college. My school timing was 8 to 5:30. 8 to 7:30. Sometimes. Then so, how did you say that there were so many? What? College tarvata, na? Kaadu, chala gap vachindi kada. Boys ni chusi, okkasariga sudden ga, he got freedom. Lot of girls. Sarlendi edo tanu. Le, cheppandi okate edaina. Ma, ante evariki telindi maatho share chesukondi parle. Nenu, naaku correct-ga time gurtuledu gaani, Prasad multiplex kella. For shoot cinemaki. Appude IMAX open chesaru. ఏదో సినిమాకి వెళ్ళి అంత ఎక్కువ మాట్లాడే బాగా సిగ్గు నాకు ఏదో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వేసుకొచ్చింది నేను మా ఫ్రెండ్ని వేసుకెళ్ళాం అలా థియేటర్లో పక్కన కూర్చున్నాం ఏం మాట్లాడలేదు పాప్కార్న్ కావాలని అడిగాను కోక్ ఇచ్చాను తాగిందా తాగలేదో తెలియదు బయటకు వచ్చాం గెలిపింది అంతే సో మొన్న నేను ఈ సినిమాకి ప్రసాద్ బయట షూటింగ్ చేసినప్పుడు మా టీంతో చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్ టైం డేట్ అని చెప్పి సో ఈ మూవీలో మీకు బాగా హార్ట్ టచింగ్ సీన్ అంటే టఫ్ అనిపించింది ఏంటి చెప్పండి
క్లైమాక్స్ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ రెండు నాకు బాగా టఫ్ అనిపించాయి. క్లైమాక్స్ మేము ఒక లండన్లో ట్యూబ్ స్టేషన్లో చేసాం అన్నమాట. అక్కడ ఏంటంటే ఎవ్రీ 4 మినిట్స్కో 5 మినిట్స్కో ట్యూబ్ వస్తుంటుంది. కెమెరా వేరే ప్లాట్ఫామ్ మీద పెట్టాం, ఇటు ప్లాట్ఫామ్ మీద నుంచి చేయాలి. సో చాలా కష్టం ఏంటంటే ఇట్స్ వెరీ లాంగ్ సీన్, తనకు ఒక 2 పేజీలు నాకు ఒక 4 పేజీలు డైలాగ్ ఉంటాయి, మొత్తం ఒక 10 పేజీలు డైలాగ్ ఉంటాయి మొత్తం. సో అది ఫాస్ట్ వర్డ్స్ చెప్పి ఫినిష్ చేసేది కూడా కాదు, కొంచెం టైం స్పేసింగ్ అన్నీ ఉంటాయి. ఆ ట్యూబ్ స్టేషన్ దీంట్లో కూడా ఏంటంటే పర్మిషన్ ఎక్కువ అవర్స్ ఇవ్వరు, ఒక 6-7 అవర్స్ ఇవ్వరు. సో నైట్ టైం 10 o'clock ఎప్పుడు చాలా చల్లగా ఉంది అక్కడ, 2-3 degrees Celsius. ఆ చెల్లో షూటింగ్ చేస్తున్నాం, షార్ట్ రెడీ పెట్టగానే ఇక్కడి నుంచో ట్రైన్ వస్తుంది, ఇక్కడి నుంచో ట్రైన్ వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, వెనక్కి నుంచి వస్తుంది అనమాట. సో కరెక్ట్గా ఆ టైమింగ్స్ మాకు తెలియదు, ఒక్కటి ఎక్కడో ప్లానింగ్లో చిన్న మిస్ఫైర్ అయ్యి మేము పెట్టుకున్నాం అక్కడ, కమిట్ అవ్వాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఆ టైం ఎప్పుడు ట్రైన్ లేవో ఆ టైం ఫ్రేమ్ మధ్య ఒక 4-5 సెకండ్స్ స్పేస్ విండో ఉంటుంది, అందులో ఫినిష్ చేయాలి. అదొక మెంటల్ బ్లాక్, అది అంటే ఈ 4 నిమిషాలు చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, మళ్ళీ ఇంకొక 1 గంట పడుతుంది చెప్తుంటేనే అంటే నాకే అనిపిస్తుంది. అండ్ సడన్ గా డైలాగ్ చేస్తుంటే వెనక ట్రైన్ హార్న్ వినపడుతుంది, అయిపోతుంది. అది చాలా ఇంకా చాలా ఎమోషనల్ సీన్, అది కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవసరం, కొంచెం డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నాను. But he did very well in that scene. Actually, see, after the scene, I got so affected that after the scene got over, I actually went and I hugged him because he did it so well. I couldn't help it. I was just like, you were so good in this scene. I mean, because of the distractions also, like nothing affect, like I'm sure he was affected, but he still did very well. Yeah. So, any dialogues unnai mottham akkada ante, see, అది ఒక మోనోలాగ్లో కూడా కాదు, ఒక 10 పేజీలు ఉంటుంది డైలాగ్ క్లైమాక్స్ సినిమాలో, కాన్ఫ్రంటేషన్ మాట్లాడే సీన్ అనమాట. ఆ సీన్లో ఇంకా అదేంటంటే ఎవరు అందించేది కూడా కాదు, పక్క నుండి సడన్గా కూడా మర్చిపోతాయి వచ్చిన మాట, అందరూ దూరంగా ఎక్కడ ఉన్నారు, ఎక్కువ మంది లేరు, సడన్గా క్రౌడ్ ఇచ్చేసి కొంచెం. యూజువలీ ఫారిన్ లొకేషన్ కొంచెం కష్టం షూట్ చేయడం, ఎప్పుడైనా అంత ఈజీ కాదు. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాం. మళ్ళీ ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్, మళ్ళీ ఇంటర్వెల్లో క్లైమాక్స్ బాగా కోల్డ్, చాలా కోల్డ్ ఇంటర్వెల్స్ వచ్చి ఎక్స్ట్రీమ్ హీటు, ఇంకా ఆ లైట్లో పెట్టి బర్న్ ఆ కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం కష్టంగా అయింది నాకు. ఆ రెండు ఫిజికల్గా మెంటల్గాను రెండింటిగా కష్టం అనిపించింది. ఫిజికల్గా పెద్ద కాదు, మెంటల్గా మేజర్లీ. ఈ సినిమాలో ఫైట్లు కూడా ఉన్నాయి, అక్కడ 3-4 ఫైట్లు ఉన్నాయి, 3-2 చిన్న చిన్నవి సిచ్యువేషన్కి అక్కడ అవసరమై పెట్టినవి తప్ప. ఒక ఫైట్ అప్పుడు కొంచెం నచ్చిన పడ్డాను వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. తొలి ప్రేమ ఆ ఫీల్, ఐ మీన్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మీ మూవీ అలాగే ఉంటుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ కోరుకుంటున్నాం కూడా మీకు మంచి హిట్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.